హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కదరవాష. మీరు చూస్తున్నారు తెలుగు టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవాళ్ళలో మనము మీకు ఒక కొత్త ఆప్షన్ డిష్ టీవీలో మీకు ఒక ఆప్షన్ గురించి చెప్తున్నాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, అదేంటంటే ఐఆర్ గురించి మీరు చూసే ఉంటారు. మన డిష్ టీవీ బాక్సెస్లో రియర్ వేవ్లో అంటే బ్యాక్ సైడ్లో ఉన్నటువంటి ఆప్షన్ ఐఆర్ అనే ఆప్షన్ని మీరు చూసింటారు ఫ్రెండ్స్. ఈ ఐఆర్ అనేది ఎవరు, అసలు ఎందుకు ఇది ఉపయోగపడుతుంది, దేనికి ఇచ్చాడు ఇది అని చాలామందికి ఒక డౌట్ అనేది ఉంటుంది. సో ఈ ఐఆర్తో మనం ఏం సెట్టింగ్ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చు అని చెప్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు సాధారణంగా జరుగుతున్నటువంటి పోటీగా ఉన్నటువంటి ప్రపంచంలో అందరూ స్మార్ట్గా ఉండాలని ఆలోచిస్తారు. అలాగే మనకు ఒక ఎల్ఈడి కానివ్వండి, ఎల్సీడి కానివ్వండి, వాల్ మౌంట్ చేసిన తర్వాత దానికి సంబంధించిన సెటప్ బాక్స్ కానివ్వండి, కేబుల్స్ కానివ్వండి, అంతా హైడెన్ సెట్టింగ్స్లో ఉండాలి అని కోరుకుంటారు చాలామంది. సో హైడెన్ సెట్టింగ్ అంటే ఏంటి అంటే ఏది కనపడకూడదు, ఓన్లీ టీవీ మటుకు కనపడాలి వాళ్ళకి, అలా ఉండాలని కోరుకుంటారు. సో అలాంటి వాళ్ళ కోసం మన డిష్ టీవీ ఇచ్చినటువంటి అడ్వాన్స్ ఒక ఆప్షన్ని మనం చాలామంది కొందరు యూజ్ చేయకోకుండా ఉంటారు. సో వారి కోసం ఈ ఆప్షన్ ఎందుకు ఎలా పనిచేస్తుందని చెప్తున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, దానికేసి చూడండి, మనకు డిష్ టీవీ ఎన్ఎక్స్డి బాక్సెస్ కానివ్వండి, తర్వాత డిస్ప్లేస్ బాక్సెస్ కానివ్వండి, ఇప్పుడు వచ్చినటువంటి MP4 టెక్నాలజీ ఉన్నటువంటి బాక్సెస్కి వెనకల వైపులో ఐఆర్ అనే ఒక ఆప్షన్ ఇచ్చింటాడు. సో ఇతర నెట్వర్క్ల యొక్క సెటప్ బాక్సెస్తో పోలిస్తే ఏ సెటప్ బాక్స్కి ఉన్నటువంటి ఆప్షన్ మనకి ఇచ్చారనమాట. సో దాన్ని మనము ఎలా యూజ్ చేయాలి, దాన్ని ఎలా సింపుల్గా డిజైన్ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఇందాక సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, వీడియోను నీ ఆఖరిదాకా చూడండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది ఎలా చేయాలి, ఏంటి ప్రాసెస్ అని ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూద్దాం రండి. ఇందుకు దానికి ఏమేమి అవసరము, ఎలా చేయాలనేది ఇప్పుడు మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూడండి, మన దగ్గర ఇప్పుడు ఇది ఒక టీవీకి సంబంధించి ఆడియో వీడియో పిన్స్ మనము కనెక్ట్ చేసుకుంటాం కదా. సో ఆ ఫిమేల్ యొక్క సాకెట్ అన్నమాట ఇది. సో మామూలుగా మనం సాధారణంగా ఉపయోగించే ఆడియో వీడియో జాక్స్ అనమాట, అంటే మనం ఏవికి ఏదైతే టీవీకి ఏది పిన్ పెట్టుకుంటామో అదే పిన్ అనమాట. సో దీన్ని ఉపయోగించి మనము ఎలా ఐఆర్ని సెట్టింగ్ చేస్తామనేది చూస్తాం ఫ్రెండ్స్. దానికోసం ఇంకొకటి మనకి ముఖ్యంగా కావాల్సినది ఒక సెన్సార్ ఫ్రెండ్స్. సో ఈ సెన్సార్ సెటప్ బాక్సెస్లోనూ ఉంటుంది, బయట మార్కెట్లోనూ దొరుకుతుంది. నేను ఇది తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ముందుగా దీన్ని ఈ ఐఆర్ సెట్టింగ్ దీనికి ఏ కనెక్షన్లు ఉంటాయి, దాన్ని ఎలా చేయాలని మనకి చెప్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ ఐఆర్కు సంబంధించి ఈ సెన్సార్కి ఇక్కడ ఉన్నటువంటిది ఒకటి రైట్ వీడియో జాక్స్ కనెక్ట్ చేయాలి, తర్వాత మధ్యలో ఉన్నటువంటిది పోల్కి గ్రౌండింగ్ కనెక్ట్ చేయాలి, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి లాస్ట్ పోల్కి వైట్ వైర్ కనెక్ట్ చేయాలన్నమాట. సో ఎలాగంటే మీకు ఒకసారి చెప్తా చూడండి ఫ్రెండ్స్. సో ఇది మనకి సెన్సార్ అనుకోండి, సెన్సార్ ఇలా ఉంది. సో ఈ 1, 2, 3. సో ఇక్కడ రెడ్, తర్వాత ఇక్కడ గ్రౌండ్, తర్వాత ఇక్కడ వైట్ అన్నమాట. సో ఈ మూడు ఉంటాయి. ఇక్కడ మనకు వీడియో జాక్ అనేది మనకి అవసరం లేదు ఫ్రెండ్స్. సో ఇది ఉన్న దీనికి కేబుల్ కాబట్టి ఉంచాను అంతే జస్ట్. ఇక్కడ కూడా 3 ఉన్నాయి ఇవి. ఈ 3లో మనకి ఎల్లో అనేది వీడియోది అనేది ఏమి అవసరం లేదు, రెండింటితోనే మనకు అవసరము. ఇది ఉన్నది కాబట్టి అలాగే ఉన్నిలేని వదిలేసా, ఎందుకంటే ఈ సాకెట్ మనం కనెక్ట్ చేసిన తర్వాత ఈ సాకెట్ మనం ఎక్కడైనా కూడా మీకు సెటప్ బాక్స్ లోపల ఉంచేసి, అంటే లోపల వాళ్ళు ఉపయోగించేటువంటి ప్లేవుడ్లలో అంద లోపల పెట్టేసి సెటప్ బాక్స్ బయట ఓన్లీ సెన్సార్ మట్టుకి కనపడేటట్టు మనం చేయాలన్నమాట. సో అప్పుడు ఏమవుతుంది, రిమోట్ వర్క్ అవుతుంది. అలా ఎలా చేస్తామనేది ఇప్పుడు చూస్తాం ఫ్రెండ్స్. చూడండి, అది కనెక్ట్ చేసిన తర్వాత ఈ హోల్స్ కూడా మీకు ఉపయోగపడతాయి. దేనికి ఏదైనా ఒక టేబుల్ కానీ వాల్ కానీ ఏదైనా సెట్ చేసుకోవాలనుకుంటే ఇది చాలా ఉపయోగపడుతుంది అన్నమాట ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూపిస్తాం ఫ్రెండ్స్ ఎలా చేయాలని. ముందుగా చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఉన్నటువంటి సాకెట్కి ముందుగా ఈ గ్రౌండింగ్ సంబంధించి ఎర్త్ అనేది కాకోకుండా ముందుగా టేప్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇన్స్టాలేషన్ టేప్ను ఉపయోగించి మనము దీన్ని ఫస్ట్ గ్రౌండింగ్కి ఏం అవ్వకుండా దీనికి టేప్ వేసుకుందాం. ఇలా టేప్ వేయాలన్నమాట. టేప్ వేసేసి కట్ చేసేసి ఇలా నీట్గా బ్యాక్ ఫోల్డ్ చేసేసి ఇలా బ్యాక్ ఫోల్డ్ చేసేసేయండి. అలాగే ఇట్ సైడ్ కూడా అలాగే గ్రౌండింగ్ కాకుండా దానికి కూడా మళ్ళీ ఇటువైపు కూడా ఒక టేప్ ఉంచేసేయండి. టేప్ ఉంచేసిన తర్వాత కట్ చేసేసుకొని దీన్ని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసేసేయండి. సో
ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు కనిపెడతాను చూడండి ఫ్రెండ్స్, ఈ యెల్లోతో వీడియో దాంతో మనకు అవసరం లేదు. సో యెల్లోలో ఇది మీకు చూసినట్టయితే యెల్లో ఇది మెయిన్ సెంటర్ పాయింట్, ఇది గ్రౌండింగు, తర్వాత ఇక్కడ రెడ్ ఇది సెంటరు గ్రౌండింగు, వైట్ గ్రౌండింగ్. సో ఇలా ఉంటాయి, దానికి మనం ఎలా కనెక్ట్ చేయాలనేది ఇప్పుడు చూస్తాం ఫ్రెండ్స్. ఈ సెన్సార్ తీసుకొని మనము ఇలా ఉంచుకొని రెడ్ రావాలి, ఇది రావాలి కాబట్టి ఇలా ఉంచేసుకొని సాల్డర్ చేసుకుందాం మనం ఫ్రెండ్స్. ఓకే, దానికి సంబంధించి పేస్ట్ తీసుకొని ఉన్నాం మనము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, బాగా గమనించండి, ఇలా సాల్డర్ చేసేసుకోవాలి. ఆ తర్వాత లాస్ట్ హోల్కు సంబంధించి ఇది కూడా ఇలా సాల్డర్ చేసేసుకున్నాం. ఆ తర్వాత సెంటర్ హోల్కి కూడా అలాగే దీన్ని కూడా సాల్డర్ చేసేసుకున్నాం. సో ఇప్పుడు సాల్డర్ చేసామన్నమాట. మన దగ్గర ఉన్నటువంటి దీన్ని టూల్స్ని ఉపయోగించి దీన్ని ఇలా బెండ్ చేసేసుకున్నాం. బెండ్ చేసేసుకొని చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది ఇలా ఉంది. ఇక్కడ సాల్డర్ కొద్దిగా రిమూవ్ అయింది, మళ్ళీ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇంతే. ఏం చేయాలి ఇప్పుడు అంటే మనము ఇలా కనెక్షన్ ఇచ్చేసి వీటికి చూడండి ఏ కలర్స్, ముందుగా ఇక్కడ వైట్ కలర్ వైట్, రెడ్ రెడ్, తర్వాత ఎల్లో ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. ఒకవేళ ఇచ్చినా కూడా ఇందులో ఖాళీ ఎంటీ ఉంది కాబట్టి కనెక్షన్ ఏం లేదు కాబట్టి దాని వరకు ఇబ్బంది ఏం లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు చూసారు కదా ఈ సెన్సార్ ఎలా మనకు ఉపయోగపడుతుంది అనేది ఇప్పుడు మనం చెక్ చేస్తాం. సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మన టీవీ ఆన్లోనే ఉండాలి. ఇప్పుడు మామూలుగా నేను కనెక్ట్ చేయలేదు, అయినా కూడా ఇప్పుడు చెక్ చేయండి, వాల్యూమ్ పనిచేస్తుంది, అన్నీ పనిచేస్తుంది. సో సెటప్ బాక్స్కి వర్క్ చేస్తుంది అన్నమాట, సెటప్ బాక్స్కి. సో సెటప్ బాక్స్ మనం ఇటు మళ్ళీ చేసి ఒకవేళ ఆపరేట్ చేసినా ఇదేం చేసినా కూడా ఇబ్బంది ఏమి ఉండదు. మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ ఐఆర్కి మీరు మామూలుగా గమనించే ఉంటారు, ఐఆర్ కనెక్ట్ చేసినట్టయితే అది ఎప్పుడు కూడా వర్క్ అవ్వదు రిమోట్. ఓకేనా, చూడండి నేను బ్యాక్ సైడ్ నా యొక్క సెటప్ బాక్స్కి నేను ఇక్కడ ఐఆర్కి కనెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. కనెక్ట్ చేసేసి ఒకసారి వెయిట్ చేస్తాం ఫ్రెండ్స్, సెటప్ బాక్స్ ఆఫ్ అయింది, ఆన్ చేస్తాం. ఆన్ అవుతుంది ఫ్రెండ్స్, చూడండి. ఇప్పుడు ఆన్ అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే చెక్ చేస్తాం, వెయిట్ చేద్దాం ఆన్ అయ్యేదాకా ఫ్రెండ్స్. మీరు ఒకవేళ ఈ సెన్సార్కి జాక్స్ ఇదే దొరకని పక్షంలో మీరు ఈ జాక్స్ని కట్ చేసేసుకొని వీటికి కూడా మీరు డైరెక్ట్గా సాల్డర్ చేసుకొని అయినా చేసుకోవచ్చు. సో నేనేం చేశానంటే జాక్స్ కూడా ఉపయోగపడాలి కాబట్టి, మళ్ళీ ఇవి పనికి వస్తాయి కాబట్టి నేను ఉద్దేశంతో నేను ఫిమేల్ శాకెట్ను వాడి ఇట్ని మీకు సింపుల్గా షార్ట్లో చూపిస్తున్నాను. మీరు ఇలా అయినా వాడచ్చు, అలా అయినా వాడుకోవచ్చు ఫ్రెండ్స్. మన టీవీ ఆన్ అవుతుంది, వెయిట్ చేస్తాం ఫ్రెండ్స్. ఇంకా అడ్వర్టైజ్మెంట్ వస్తుంది మనకి, ఇంకా డిష్ టీవీలకు సంబంధించి. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, హోమ్ ఛానల్ వచ్చేసింది మనకి 96 బూత్ ఛానల్. ఇప్పుడు మనం ఇలా దీనికి ఆపరేట్ చేస్తే చూడండి, ఇక్కడ ఆపరేట్ చేస్తున్నా బ్లింక్ అవ్వలేదు మనకు లైట్, దీనికి సంబంధించి సెటప్ బాక్స్ కూడా బ్లింక్ అవ్వలేదు, వర్క్ చేయలేదు అన్నమాట. సో మనం ఏం చేస్తాం, ఈ సెటప్ బాక్స్ను లోపల ఉంచేసి ఇక్కడ చూస్తాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బ్యాక్ బటన్ ప్రెస్ చేస్తాం, బ్యాక్ అయిపోయింది. ఇప్పుడు ఛానల్ పెడతాం 1605. ఓకే ఓకే చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు ఛానల్ కూడా ప్లే అయిపోయింది. సో ఇప్పుడు ఈ సెన్సార్ ద్వారా మనం ఎలా మార్చుకోవచ్చు. సో ఇది మీకు చూడండి, వాల్యూమ్ పెడతాను, వాల్యూమ్ పెరుగుతుంది, అక్కడ లైట్ కూడా ఇక్కడ బ్లింక్ అవుతుంది. సో మనం ఇక్కడ ఆపరేట్ చేస్తే అక్కడ కూడా అవుతుంది. సో ఇలా ఈ సెట్టింగ్స్ అనేది చాలామంది లోపల పెట్టేసిన తర్వాత ఇలా వాడితే చాలా బాగుంటుందని హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది అంతేకాదు ఫ్రెండ్స్, ఇక్కడ హాల్లో పెట్టిన తర్వాత లోపల బెడ్రూమ్లో కూడా ఇది సెన్సార్ ఏర్పాటు చేసుకొని బెడ్రూమ్లో నుంచి కూడా మీరు ఆపరేట్ చేసుకోవచ్చు ఈజీగా. సో ఫ్రెండ్స్, ఇలాంటి ట్రిక్స్ మీకు ఎంతగానో మీకు చెప్తూ ఉంటాను కాబట్టి ఇలాంటి నోటిఫికేషన్స్ మీ మొబైల్ అందేందుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు పక్కన ఉన్నటువంటి బెల్ను ట్యాప్ చేయడం వల్ల ఇలాంటి నేను చేసినటువంటి లేటెస్ట్ వీడియోస్ మీ మొబైల్లోకి నోటిఫికేషన్ ద్వారా అందుతాయి ఫ్రెండ్స్. ఇలాంటి లేటెస్ట్ యొక్క
ఇన్ఫర్మేషన్ కొరకు మన ఛానల్ను చూస్తూనే ఉండండి, తెలుగు టెక్నికల్ పో యూట్యూబ్ ఛానల్.